ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టాలని ఆహ్వానిస్తున్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పార్టీ పెడితే ఆహ్వానిస్తామని తాము కూడా అదే కోరుకుంటున్నామని అన్నారు రెండు రాష్ట్రాలను కలిపేసుకుంటే అసలు కేసీఆర్ కొత్తగా పార్టీ పెట్టాల్సిన పనే లేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు అసలు అసలు ఎంత అంటే పాత రోజుల్లో అసలు ఎంత విలువలు పాటిచ్చేటువంటి సంస్థలు ఎంత అంటే అవతల జా జాకీలతో లేపడం కోసం రాయటం అనేది అసలు ఒకవేళ నిజంగానే అమిత్ షా గారు మాట్లాడుతుంటే అసలు ఎంత రచ్చ కేసీఆర్ గారు పార్టీ పెడతాను అంటే ఆంధ్రాలో పార్టీ పెట్టమని ప్రజలందరూ అడుగుతున్నారు ఆలోచిస్తున్నానని చెప్పి చెప్పారని ఏదో పేపర్లో చూశాను ఆయన అన్నారా నేను కూడా కోరుకునేది అదే మనందరం రెండు రాష్ట్రాలు కలిపి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఒకే రాష్ట్రంగా కలిసి ఉందాం మేము ముందు నుంచి అదే అంటున్నాం ఇప్పటికీ అదే చెప్తున్నాం ఎస్ కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం తీర్మానం చేసేయండి రెండు రాష్ట్రాలు కలిపేసి మళ్ళీ కంబైన్ స్టేట్కి ఉండిపోదాం మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టాల్సిన పని ఉంది ఒకటే పార్టీ అదే పార్టీ ఇక్కడ నడపచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చెప్పాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడో రెండు వేల పదమూడులో సమైక్య రాష్ట్రం అనేది తెలుగు వాళ్ళకి అవసరం ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టబాకండి నాశనం చేయబాకండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు ఇవాళ కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నాడు ఇవాళ ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు అసలు పార్టీ పెట్టుకోవడం ఇవాళ అంతా ఇదంతా ఏదో అంతర్జాతీయ మన చంద్రబాబు నాయుడు పార్టీ లాగా అంతర్జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు జాతీయ కార్యదర్శి మళ్ళీ ఇదో ఉపకార్యదర్శి ప్రాంతీయ కార్యదర్శి ఎన్ని ఎందుకు అసలు ఒకటే పక్క రాష్ట్రాలు కలిపేద్దాం ఒకటే ఇప్పక మళ్ళీ మీరు కూడా అంతర్జాతీయ టిఆర్ఎస్ జాతీయ టిఆర్ఎస్ ప్రాంతీయ టిఆర్ఎస్ ఎన్ని ఎందుకు అసలు అంతే